నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మోటరోలా నుంచి అనమాట. సో మోటరోలా G04 స్మార్ట్ ఫోన్ అయితే ఫిబ్రవరి 14th లాంచ్ అవుతుంది అనేసి అయితే ఒక లిస్టింగ్ ప్రకారం అయితే అప్డేట్ వచ్చింది. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే 16 MP ఏ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 6.6 inch డిస్ప్లే అండ్ మీడియాటెక్ వాళ్ళది 606 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. ఇక్కడ ప్రైస్ కూడా చూసుకుంటే ఈ లీక్స్ ప్రకారం ప్రైస్ చూసుకుంటే మాత్రము 9000 నుంచి 10000 మధ్యలో ప్రైస్ ఉండే ఛాన్స్ ఉంది అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఫోన్పే నుంచి అనమాట. సో ఫోన్పే వాళ్ళది ఇండస్ యాప్ స్టోర్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 21st లాంచ్ అయితే అఫీషియల్ అప్డేట్ చేశారు. సో ఇది 12 లోకల్ లాంగ్వేజెస్తో పాటు వస్తుంది అనేసి అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. సో యాప్ స్టోర్ ఏందని అంటే మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా యూజ్ చేసుకొని ఇంకా అనమాట. సో చూద్దాము ఎలా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ అది అనేసి అయితే చూద్దాము. ప్రస్తుతానికైతే కొన్ని యాప్స్ ఉన్నాయనేసి అయితే సో కన్ఫర్మ్ కాలే కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయినాక ఇంకొక అప్డేట్ చేస్తాను ఫోన్పే ఇండస్ యాప్ మీద. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అనమాట. సో రెడ్మీ A3 గురించి అయితే మంచి అప్డేట్స్ వస్తున్నాయి, ప్లస్ లాంచ్ డేట్ కూడా ఎన్ని రోజులు లేదు, 5 రోజుల్లో లాంచ్ డేట్ వస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. డిస్ప్లే అనేసి ఒక అప్డేట్ వచ్చింది అండ్ 6GB RAM వేరియంట్ కూడా ఉంది, 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపెట్టడానికి ఇక్కడ ప్రాసెసర్ వస్తుంది, ఇంటర్నెట్ Helio G36 ప్రాసెసర్తో పాటు వస్తుంది అని అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఐఫోన్ నుంచి అంటే సో iPhone SE 4 ఏదైతే ఉందో డైనమిక్ ఐలాండ్తో పాటు వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇది ఎంతవరకు కన్ఫర్మ్ అయితే లేదో, కానీ కొన్ని లీక్స్ ప్రకారం చూసుకుంటే డైనమిక్ ఐలాండ్ iPhone SE 4 వచ్చే ఛాన్సెస్ అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేశారు అన్నమాట. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళు ట్రాన్స్పరెంట్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో MWC చూపిస్తానని ఒక అప్డేట్ వచ్చింది అనమాట. సో లిడ్ మూసినా లిడ్ తీసినా కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనేసి అయితే అంటారు. సో ఆబ్వియస్గా ఫుల్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు. సో ఎడ్జస్ కార్డ్ అయితే కొంచెం ఏమంటే ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది, అంటే సెమీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అవి వైర్లు అని అవన్నీ బార్డర్స్ అని ఉంటాయి కదా, సో అవి పక్కకు పెట్టేస్తే కొంచెం మీకు కనిపిస్తుంది. సో బ్యాక్ డిస్ప్లే ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అనమాట. సో ఎవరు ఏం చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది. సో MWC 2024 అవుతుందో అన్విల్ చేస్తాను ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన న్యూస్ అనమాట. సో ఇక్కడ కేబుల్ మోడ్స్ ఏదైతుందో అడాప్టర్ 74 worth ఆఫ్ డ్యామేజ్ చేసి క్లెయిమ్ చేసింది అనమాట. సో సింపుల్ చెప్పుకోవాలంటే కేబుల్ మోడ్వి ఈ అడాప్టర్స్ దొరుకుతాయి, అంటే పిన్స్ పెట్టుకోవడానికి గ్రాఫిక్ కార్డులకి మంచి చూపించుకోవడానికి. సో ఈ మధ్యకాలంలో ఈ దీనికి సంబంధించిన ఇష్యూస్ చాలా వస్తున్నాయి. సో $74,000 ఏమో డ్యామేజ్ ప్రాపర్టీ డ్యామేజ్ అనే షూతో వచ్చింది. సో వెయిట్ చేయండి బై. నా ఒపీనియన్లో ఈ కేబుల్ మోడ్స్ అని వీటిని అఫీషియల్గా జెన్యున్ అయినప్పుడు తీసుకొని, లేకపోతే ఇట్లా ఫేక్ అని లేకపోతే కొన్ని బ్రోకెన్ ఉంటాయి అట్లాంటివి తీసుకోవద్దు అనేసి అయితే ఒక అడ్వైజ్ అనమాట. థింక్ ఏం లేదు. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో God Eater 3 అనే ఒక గేమ్ అయితే అది ప్రజెంట్ సేల్ ఉంది. పాత గేమ్ అయితే కొత్త గేమ్ అయితే కాదు, 2019 వచ్చింది ప్రజెంట్. కానీ ఈ గేమ్ ఏంటంటే 300 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్ పై ఏం లేదు, i5 3rd generation ఉంది, 4GB RAM, 700 సిరీస్ గ్రాఫిక్ కార్డ్, లేకపోతే Radeon RN 29, 25GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది, Windows 10 కంపల్సరీ అనమాట. ఇవి గేమ్కి సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే అనుకోవచ్చు. అంటే ఇవి ఇవ్వాలన్న టెక్నిక్స్ అండ్ గేమ్స్ సబ్మిట్ చేసిన మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంది, మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిరో అలానే ట్యాంక్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.